ఒక హదీస్ ఉంది, అందులో అందులో ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ప్రాణాన్ని ఆత్మను మలకల మౌతు ఇల్లియన్కు గాని సిజ్జిన్కు గాని తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. అయితే ఆ వ్యక్తి సమాధిలో జరిగే పరీక్షలను ఏ విధంగా అతనికి తెలియవస్తుంది? నేను విరిగ్గా చెప్పేసిండు అనమాట. అయితే అదే ఆత్మకి శరీరానికి కనెక్షన్ అయిపోద్దన్నా. ఆ కనెక్షన్ ఎలాంటిదో మనకు క్లుప్తంగా వివరంగా నవీకరించాల్సిన చెప్పలేదు, కానీ అతను గ్రహిస్తాడు. అదేవిధంగా ఇంకొక మాట అల్లామా ఇబ్న్ హజర్ రహమతుల్లాహి గారు మంచి మాట, మనకు లోకాలు మూడు ఉన్నాయి. ఒకటి ఆలమే దునియా, ఈ లోకం మనం ఉండే లోకం. రెండోది ఆలమే బర్జఖ్, ప్రళయ దినం వరకు ఒక మానవుడు చనిపోయిన తర్వాత ఉండే లోకం. మూడో లోకం ఏదది? ఆలమే ఆఖిరత్. ఈ మూడు లోకాల్లో మొదటి లోకంలో ఎక్కువగా మనము ఏ బాధ వచ్చినా ఏ మంచి వచ్చినా మనము మా శరీరం మీద మేము గ్రహిస్తాం ఎక్కువగా. ఆత్మ కూడా గ్రహిస్తుంది, కానీ ఎక్కువగా శరీరం గ్రహిస్తుంది, శరీరం బాధపడుతుంది. కానీ ఆలమే బర్జఖ్లో, ఆలమే బర్జఖ్లో రూహ్ అంటే ఆత్మ ఎక్కువగా గ్రహిస్తుంది, శరీరం కూడా గ్రహిస్తుంది, కానీ ఆ లోకంలో ఆత్మ ఎక్కువగా గ్రహిస్తుంది. ఇప్పుడు ఆలం మూడు రకాలైన ఆలంలు ఉన్నాయి లోకాలు. లోకం అంటే ఒకటి ఈ లోకం, పరలోకం రెండు విధాలుగా విభజించబడింది. ఒకటి ఆలమే బర్జఖ్, రెండోది ఆలమే ఆఖిర్. ఈ లోకంలో ఆత్మ శరీరం రెండు ఉన్నాయి కదా మన దగ్గర, అయినా కానీ మన శరీరంపై ఎక్కువగా ప్రభావం పడుతుంది. ఏది తిన్నా, ఏ జబ్బు వచ్చినా, ఏది వచ్చినా. ఇకపోతే ఆలమే బర్జఖ్లో ఎక్కువగా ప్రభావం దేని మీద పడుద్ది? రూహ్, ఆత్మ మీద పడుతుంది. దాంతోపాటు ఆత్మతో పాటు శరీరం కూడా గ్రహిస్తుంది, కానీ ఎక్కువ ప్రభావం దేని మీద ఉంటుంది? ఆత్మపై ఉంటుంది. ఆ తర్వాత పరలోకం, యాలమి ఆఖిర. ఇప్పుడు లేపడిన తర్వాత జన్నత్ జహన్నంలో ఇప్పుడు వెళ్తాడు, నరకంలో కానీ స్వర్గంలో కానీ. ఇక దాని తర్వాత ప్రభావం ఆత్మపై శరీరంపై సమానంగా పడుతుంది, సమానంగా అతను గ్రహిస్తాడు. ఈ విధంగా మనకు ఖురాన్ హదీస్ చదివితే తెలిసే విషయాలు. కానీ స్పష్టముగా ఆ సమాధిలో ఏ విధంగా ఉంటుంది దాని గురించి మనం చెప్పలేము, కానీ నవీకరణ సంవత్సరం గారు చెప్పిన మాటలన్నిటిపై మనం విశ్వసించాలి. ఏమని? అక్కడ శిక్ష విధ విధాలుగా ఉంటుంది, అనేక విధాలుగా ఉంటుంది. ఆ విధాలన్నీ నవీకరణ సంవత్సరం గారు చెప్పారు. అలాంటి విధాలన్నీ అక్కడ శిక్షలు ఉంటాయి, కానీ మనము చూడదు. అదేవిధంగా అల్లాహ్ తబారకుల అనుగ్రహం చూపిస్తాడు పుణ్యాత్ముల మీద. ఆ అనుగ్రహాలు ఎలా ఎలా ఉండేవో మనము కళ్ళకు చూడలేము, కానీ తప్పకుండా వారికి దొరుకుతూ